సభ్యులు ఆఖరుకు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన తర్వాత ఆనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా దేశ స్వాతంత్ర్యంలో పోరాడినటువంటి సంఘటనలు ఎక్కడ కనిపిస్తలేదు. కానీ ఇవాళ వాళ్ళు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్న అన్నింటికంటే బాధ ఏమిటంటే ఈశ్వరప్ప అనే మాజీ మంత్రి ఇప్పుడు శాసనసభ్యుడు అనుకుంటారు కర్ణాటకలో. భారతదేశంలో ఉన్నటువంటి మన జెండాను కూడా భావిస్తారట, అంటే బీజేపీ జెండా ఈ దేశానికి సేవ చేసిందని చెప్తారా లేకుంటే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని చెప్తారా? నాకు అర్థమైతలేదు. ఎవరికి ఇష్టపడుతున్నాడు మా ఇంకో ఐదు అంటాడు అసలు పండిట్ జవహర్లాల్ను అర్పించేస్తాడు నరేంద్ర మోడీ 15 వరకు కాంగ్రెస్ అడ్రస్ ఉండదు. అరే ఎక్కడ పండిట్ జవహర్లాల్ను ఎక్కడ నరేంద్ర మోడీ రా బాబు, ఒకసారి ఆలోచన చేయండి. ఇష్టపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక సూది కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సూది కూడా తయారు చేసే పరిస్థితిలో భారతదేశం లేకుంటే మన తిరు ధాన్యాలు కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకునే వాళ్ళం. మన దగ్గర ఒక కర్మాగారం లేకుండే ఇవాళ పబ్లిక్ సెక్టర్ నిర్మించి ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనది. ఇవాళ ఆ పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ పరంగా అమ్మేసుకుంటే ఇవాళ నైరుతో పోలుస్తున్నాను జెండాను మారుస్తారట 15 వరకు కాంగ్రెస్ కనిపించదని చెప్తున్నారు. ఏం మాట్లాడదా బాబు మీ స్వాతంత్రంలో ఎవరు పనిచేసారు? మీరు ఆనాడు ఈ బీజేపీ నాయకులు ఎవరికి తొత్తుగా పనిచేసిండ్రు? బ్రిటిష్ వారికి తొత్తుగా పనిచేసిండ్రు. ఇవాళ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆనాడు క్విట్ ఇండియా అన్నాం. ఇవాళ మన ఆలోచన ఏమిటంటే ఈ దేశాన్ని కాపాడడానికి దేశాన్ని వేగ తాటిపై నడిపేయడానికి ఇందిరాగాంధీ తన ప్రాణాలు కోల్పోయింది, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిండ్రు. మన మీద ఈ దేశాన్ని హిందువుల పేర్ల మీద ఈ దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేసే ఈ బీజేపీ నాయకుల బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. మాకు మాటలు రావాలి కాదు, మేము కొత్త ఆలోచన చేస్తాం. ఒకసారి మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చేది మాట్లాడు, జెండా మారుస్తారా? నీకెవరిచ్చింది అధికారం? ఆనాడు స్వాతంత్ర్యం లేకపోతే మీరు బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొత్తగా బతికేవాళ్ళు. ధైర్యం చేసి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వారు ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిండ్రు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ 17-18 ఏళ్ళు జైలు పాలయ్యారు. మీరెవరు అయ్యారు చెప్పండి ఒకరికి. ఇవాళ ఏమి రెండు సార్లు గెలిచిండ్రో, మీరు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేసిండ్రో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, బ్లాక్ మనీ తీసుకొస్తున్నారు, ప్రతి పేద మన అకౌంట్ లో 15 లక్షలు వేస్తున్నారు, బ్లాక్ మనీ తీసుకొస్తున్నారు. ఇంత తెచ్చిండ్రా, నోట్లు మార్చేసిండు, 500 ఓట్లు 1000 ఓట్లు తీసేసి 2000 ఓట్లు తెచ్చిండు, నోట్లు తెచ్చిండు. మీరు ఏం చేసిండు ఘనత నాకు అర్థం కాదు. మాట్లాడితే ఇష్టపడితే మాట్లాడుతుంది, అయిపోయింది. 2 రాష్ట్రాలలోనే ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్ అన్ని రీజనల్ పార్టీ అంటున్నారు. మీరు 2 ఎంపీలు ఉండి ఇవాళ దేశానికి మరి ముఖ్యమంత్రి అయినా లేదా ప్రధానమంత్రి అయినా లేదా నరేంద్ర మోడీ ప్రజల్లో మారుస్తారు. కానీ హిస్టరీ మార్చడానికి ప్రయత్నం చేయొద్దని కోరుతున్నా. జెండా మార్చడానికి నీ అయ్య జాగిరి కాదు, ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సెక్యులర్ జెండా మహాత్మా గాంధీ గారు. ఈ దేశంలో స్వాతంత్ర్యం తెవడానికి హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా ఫైట్ చేసింది. ఇవాళ మీరు దేశాన్ని హిందూ దేశం చేయాలనే ఆలోచన అది ఎన్నడూ జరగదు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఈ సెక్యులర్ దేశ అభిముచ్చే మా రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశ్ కు జోడ్నే కా కాదు, ఆ దేశ్ కు తోడ్నే కా కాదు. ఇది ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే మాకు మాటలు రావని కదా. ఎవరి కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ తోటి మోటార్ ఈక్వల్ చేసే అధికారం ఎవరిచ్చిండ్రా బాబు? మీ నరేంద్ర మోడీ ఏం చేసిండ్రు? ఎవరికి సాయం చేసిండ్రు చెప్పు. ఇవాళ కార్పొరేట్ సెక్టర్ కు లాభం చేస్తున్నారు, అదా
స్వాతంత్రం పోరాడినా మీరంతా ఆలోచిస్తూ బీజేపీ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దేశాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద ప్రతి కార్యకర్త ఎక్కడ మాట్లాడినా సరైన జవాబు ఇవ్వాలి. ఈశ్వరం పట్ల జెండనే మారుస్తాడట, బీజేపీ జెండ పెడతాడు. ఏం మాట్లాడుతున్నావు ఆయన? స్వాతంత్రం తెచ్చిన జెండాను మార్చే అధికారం నీకు ఎవడు ఇచ్చిండు? అహంకారం పెరిగిపోయింది, ఆలోచనలో మార్పు వచ్చింది. మీరు ఏం చెప్తారు? మాట్లాడితే ఊకుంటావా? మీ నాయకుడు ఏమేమో ప్రజలకు ఏది అశ్యూరెన్స్ ఇచ్చిండు, ఒకటన్నా నెరవేరిందా? ఆఖరకు మీ నాయకుడు ఎవరైతే రాకేష్ షికావత్ అటువంటి నాయకుడు, రైతుల గురించి పోరాడే నాయకుల మీదే మీరు అటాక్ చేస్తున్నారు. ఏమిటి మీ ఆలోచన? ఇక ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ దాడులు లేకుంటే సిబిఐ దాడులు చేయిస్తారు. ఇదే మీరు చేసే ఆలోచన. ప్రజలకు పనిచేయరు. ఏ పార్టీ పెరుగుతుంటే ఆ పార్టీని ఖతం చేయడానికి ఈడీ దాడులు. మీ దాంట్లో ఎంతమంది ఉన్నారు బాబు? ఎంతమంది బ్యాంకుల నుంచి ముచ్చిటోళ్ళు ఉన్నారు? వాళ్ళు మీ పార్టీ లోగానే వాళ్ళ మీద చేస్తుండేవా? అడ్డ కోట్ చేయాలనుకుంటున్నావా? ఇక ఇప్పుడు అయిపోయింది. ఏది వరంగల్ డిక్లరేషన్, ఉదయపూర్ డిక్లరేషన్ చాలా బాగుంది. ఇది ఉదయపూర్ డిక్లరేషన్ మీద సరిగ్గా మనం అమలు చేస్తే వాడుకు బలమైన వర్గం ఎవరైతే తెలంగాణలో ఎక్కుతున్నారో వాళ్ళందరూ మనం ఏకం చేయగలిగితే తప్పనిసరిగా ఈ ఉదయపూర్ డిక్లరేషన్ మీద సరిగ్గా మనం అమలు చేస్తే 2023లో ఇక్కడ కాంగ్రెస్, అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది, దేశభక్తి అయింది, మీకు హిందూ భక్తి వచ్చిందని మీ ద్వారా చెప్తున్నా. ఎక్కడ మాట్లాడినా మన కార్యకర్తలు తప్పనిసరిగా చేయాలి. 2వ తేదీన ఏం చేయాలనేది కృష్ణ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మేము, తెచ్చింది మేము, సోనియా గాంధీ ఇచ్చింది. దాన్ని సరైన కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాడు పట్టి విక్రమార్క చెప్తారు. ఇది మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఇలా పేపర్లు చదివిన శీర్షిక రాస్తున్నాడు. ఇది మోర్ ఆ కాలికి కూడా పలికిరానటువంటి వ్యక్తులు స్వాతంత్రంలో పనిచేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు, జైలు పోయిండు. మీ దాంట్లో ఎవడు పోయిండు? ఒక పేరు చెప్పుకుంటా పోయినోడు మళ్ళా ధర్మభిక్ష పెట్టుకొని బయటకు వచ్చిండు. ఇలాంటి నాయకులు ఇలా పెద్ద పెద్ద మాట వచ్చే జనానికి మనం కూడా వచ్చే తరం వారికి ఇలా ఆధునిక 24th సెంచరీ తీసుకురావాలని రాజీవ్ గాంధీ ఆలోచన చేసి శాంప్ కొట్టేటోళ్ళు పెట్టి టెలికామ్ ఇంప్రూవ్ చేసి ఈనాడు ఏదైతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ వచ్చింది, కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చిన, 18 ఏళ్ల యువకులకు ఓటకి ఇచ్చిన, అంతేకాదు ఇలా ప్రతి పౌరుని కూడా ప్రతి స్త్రీ కూడా సరి అయిన స్థానం కల్పించాలని 73-74 అమెండ్మెంట్ తెచ్చి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఇక ముందు జెండా గురించి గాని నేను గురించి మాని ఎవడన్నా మాట్లాడితే మనం కూడా సరి అయిన సూటి జవాబు చెప్పాలని ప్రతి కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది అవసరం. మనం మాట్లాడుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కొందరేమో ఊళ్ళో పండి తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నా తెలియదు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చింది? ఇక ఆయనేమో మా కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి అంటున్నారు. ఇవన్నీ ఇక్కడ సంగతి కాదు. దేశాన్నే హిందూ దేశంగా మార్చడానికి మేము వ్యతిరేకం. ఇది సెక్యులర్ దేశం, సెక్యులర్ దేశంగా ఉంటుంది. జెండాను మార్చే అధికారం ఎవరికి లేదు అని ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Right. Okay.